वेलकम टू सिटीजन टुडे न्यूज़। नेडु काकीनाडा मुत्ता क्लब लो काकीनाडा सिटी नूतन कमिटी नियामक प्रकटन जनसेन पार्टी काकीनाडा सिटी अध्यक्षुलु संगिशेट्टी अशोक आध्वर्यंलो पीएसी सभ्युलु पंतम नानाजी मुत्ता शशिधर समक्षंलो विडुदल चेयडं जरिगिंदि। नूतन कार्यवर्ग सभ्युलकु शुभाकांक्षलु तेलियजेसिन पंतम नानाजी అడవల్ సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శులు శ్రీ పెదిరెడ్డి భాస్కర్ గారు సరగడ రమణారెడ్డి గారు బొడుపు అర్జున్ గారు నల్లం శ్రీరాములు గారు మల్లిపూడి ఈశ్వర్ గారు గుంటమొక్కల శ్రీను గారు ఎస్కే వల్లి భాష గారు దాసర సత్యరాజ్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మట్టు విజయ్ గారు కోశాధికారి యాదర్ అంబాబు గారు कार्यदर्शी वानपल हरकृष्ण गार गंगूल वीरबाबु गार पुलुगु सुमंत गार याडाराजु गार मोहम्मद समीर गार पुरपट्ल अर्जुन राजु गार तारक प्रकाश रेड्डी गार मुत्याल दुर्गा प्रसाद गार वानाडु सत्यनारायण गार चोड़शेट्टि सतीश गार इंटि राजेश गार कर्नीडि गोपाल गार सहाय कार्यदर्शी कुमार दारप सरीश प्रसंग राजेश मोडरेम लावराज गारु चोडुपनेडु श्रीरामचंद्रमूर्ति गारु कोम्मसानी राजाराव गारु कनिगिरी सच्चि मणिकट्ट गारु इंटि श्रीनि गारु दाडि मधु गारु कप्पल राजु गारु कुंडूरु दुर्गा प्रसाद गारु एम हेमावती गारु कोलिशेट्टि रामाराव गारु कटारि श्रीनि गारु वरदा दुर्गाबाबु गारु दासर తోడ తాతారావు గారు కంటే రవిశంకర్ గారు అందరినీ కూడా సమతుల్యంలో అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా 50 వార్డు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో మా ఇన్ఛార్జెస్ శశి గారు అలాగే నానాజీ గారిని కన్సల్ట్ చేయడం అందరినీ కూడా సంప్రదించిన తర్వాతే ఇది మేము రిలీజ్ చేయడం జరుగుతుంది। ఇది మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇవాళ। అలాగే ఇది మా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా మేము పంపించడం జరిగింది। వాళ్ళు ఆమోదించిన తర్వాతే మమ్మల్ని ఇక్కడ మా ఇన్‌చార్జెస్ ముంతా శశిధర్ గారు అలాగే పంత నానాజీ గారు ఆధ్వర్యంలో మమ్మల్ని రిలీజ్ చేయమన్న కాకినాడ సిటీ అధ్యక్షుడిగా నన్ను రిలీజ్ చేయమన్న జరిగింది। ఒక్క నిమిషం, ఇంకో విషయం, మీరు ఇందాక చెప్పారు కాకినాడ సిటీలో మీరు ప్రోగ్రామ్స్ ఏం చేయటం లేదు, అవన్నీ అయ్యా వాస్తవం కాదండి। ఎందుకంటే మేము ప్రతి ప్రసముఖంగా అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది। ఏమైనా పొరపాట్లు ఉంటే ఎవరికైనా ఒకరికి ఇద్దరికి మెసేజ్ వెళ్ళకపోతే క్షమించండి, ఇక ముందు అలాంటి జరగకుండా చూసుకుంటాను। నమస్కారం, ఈరోజు కాకినాడ సిటీ ఒక కార్యవర్గం అధ్యక్షులు సంకేత అశోక్ గారు ప్రతి వార్డు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర కూడా వివరాలు తీసుకుని దాని యొక్క వివరాల ప్రకారం ఇవాళ కంపెనీ అనౌన్స్ చేయబోతామన్నారు। అది నాకు అలాగంటే రూరల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా నాకు అలాగే అర్బన్లో ఇన్ఛార్జ్ అయినటువంటి కొత్త శశిధర్ గారికి ఎదురు యొక్క ఆమోద యోగ్యంతో ఈ కమిటీ ఇవాళ ఇక్కడ ఆయన రిలీజ్ చేయబోతా ఉన్నారు। వారు కమిటీ 5 నిమిషాల్లో ఆయన రిలీజ్ చేస్తారు। ఈ లోపల 1-2 నిమిషాలు ఈ రాష్ట్రంలోనూ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద ఆల్రెడీ సోదరుడు శశిధర్ గారు కొన్ని అంశాలు ఫ్రాక్చర్ అయితే మత్స్యకారులు అయితే మా పార్టీ ఎవరి మీద సానుభూతిగా ఎవరి మీద ఉంటారో ఆ అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది। అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణం అన్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేసి నాదిరెడ్డి మనోహర్ గారి ద్వారా మాకు చెప్పింది ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఇళ్ల స్థలాల పంపిణీలో కానీ దాని యొక్క మౌలిక సదుపాయాల విషయాల్లో కానీ సరైన అర్హులకు ఇస్తున్నారా లేదా, నిజంగా 180,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉన్నదో, ఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తూ ఉన్నాయో అది ఎంతవరకు సరిపోతుంది, ఎంతవరకు పోతుంది, మౌలిక సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి అన్నటువంటి అంశాల మీద ప్రయాణం జరిగింది। వెళ్తూ ఉంటే మాకు కనపడిన అంశాలు ఏంటంటే బేస్మెంట్ లెవెల్కి 3 లక్షల రూపాయలు అవుతూ ఉంది। ఎందుకంటే వీళ్ళు కొండలను పిండి చేసేసి
మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్టు మా పరిణామంలో మేము చూసినంత వరకు ఉన్నటువంటి కొండలు ఈరోజు ఏ కొండ కూడా లేదు. నేను ఎంతసేపు అందరూ వైజాగ్లో ఉన్నటువంటి రుషికొండ ఒకటే చెప్తా ఉంటారు, కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొండలన్నీ పిల్లి చేసేసి గ్రామాల రూపంలో మీకు గుర్తుందో లేదో కరోనా టైంలో మేము అనేక సార్లు అంశాలు గుర్తు చేస్తాం. కరోనా ఒసుగులో వీళ్ళు చేసిన గ్రావలు ఏవైందంటే ఇళ్ల స్థలాలు తాగుతున్నారేమో అని అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఇళ్ల స్థలం కూడా ఎక్కడ ఫిల్ చేసలేదు. మొన్నటి మొన్న మేము తిమ్మాపురంలో కాలనీని విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే లోపలికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు పెట్టిన వెహికల్ ఒక బస్తాకు కూడా 600 రూపాయలే, 10 బస్తాలకి 600 రూపాయలే. మనం సొంతంగా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి సిమెంట్ బస్తా తీసుకెళ్ళడానికి లేదు, సొంతంగా మనం ఇసుక తెచ్చుకోవడానికి లేదు, సొంతంగా పిక్క తెచ్చుకోవడానికి లేదు, సొంతంగా మనం ఏమీ చేసుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కంపెనీలో పిఎస్ఆర్ పిసిఆర్ ఒక కంపెనీ ఒక ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా చేసుకుంటూ పోతూ ఉన్నారు. పూర్తిగా చాలామంది బెనిఫిషియర్లు మేము అక్కడ అడగడం జరిగింది. భయపడిపోతూ ఉన్నారు చెప్పడానికి, అందులో ఇద్దరు ముగ్గురు ఇద్దరికి వచ్చి చెప్పడం జరిగింది. ఏంటంటే బేస్మెంట్ వీళ్ళు చేసిన దాని మీద బేస్మెంట్ పెద్ద హైట్ కట్టుకోవాల్సి వచ్చింది, పరిస్థితి వచ్చి 3 లక్షల రూపాయలు బేస్మెంట్ అవుతా ఉన్నాం. అట్లాగే ఒక ఇల్లు నిర్మాణం పూర్తవడానికి 10 నుంచి 12 లక్షల రూపాయలు పూర్తవుతుంది. నువ్వు బేస్మెంట్ కట్టకపోతే నీ పట్ట ఇల్లు ఖాళీ తీసేస్తానని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చింది 180 రూపాయలు ఇస్తూ ఉన్నారు, అది కూడా అరాపరా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు అప్పులు చేసి వీళ్ళే అప్పులు ఇప్పించి వీళ్ళే వాళ్ళ దగ్గర తనఖాలు పెట్టించుకుని వీళ్ళే చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఇస్తున్న ఇంటికి స్థలానికి వీళ్ళతో 10 లక్షల రూపాయలు అప్పు చేయించి వీళ్ళకి రోజు ఆ వడ్డీ గడిలో 56,000 ఎంత లెక్క వచ్చింది మన లెక్క అంతే. నెలకు 56,000 రూపాయలు నెలకు 5,000 కూడా తెచ్చుకోలేనటువంటి ఒక డైలీ పనిలోకి వెళ్ళేటువంటి వ్యక్తులు 50,000 రూపాయలు వడ్డీ కట్టిన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసేయడానికే వేళ పెట్టడానికి కనపడతా ఉంది. చెప్తా ఉన్నారు చాలామంది బాబు ఇల్లు వచ్చినోడి కన్నా రానోడు చాలా ఆనందంగా ఉన్నాడు, ఇచ్చినోడి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితిలో. తీరా ఆ పట్టాదారు పుస్తకం మీద దాని మీద చూస్తే ఇళ్ళ బొమ్మ ఉంటున్నా ఇంటి వానర బొమ్మలే, జగన్ బొమ్మ జగన్ 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 ఏ పేజీలో చూసినా జగన్మోహన్ రెడ్డి. నీ ఇంటి ఏంటి, నీ కష్టాలం మీద ఏంటి, జగన్ ఫోటో ఏంటి, ఏదైనా ఓ ముఖ్యమంత్రి ఎక్కడో రౌండ్గా పెట్టుకుంటారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పెట్టుకోవడం చూశాను తప్ప చాలా ఆశ్చర్యమైన సంఘటన చేస్తా ఉన్నాం. వర్షం ముప్పు ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియాలో పెట్టారు. ఒక్క వర్షాకాలం వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ముందు గత 3 నెలలుగా ముందు వచ్చిన వర్షాకాలంలో పూర్తిగా ఇల్లు నిర్మాణం ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే అంత నీరు అంటే ఇప్పుడు ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడతారు, రేపు వర్షం వస్తే పరిస్థితి ఏంటని చెప్పి అని అడుగుతా ఉన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు ఈ పరిస్థితుల్లో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళు ఉన్నది మేము ఇల్లు వచ్చామని చెప్పి ఈవేళ గ్రావెల్ రోడ్ వేస్తూ ఉన్నారు. అంటే జనసేన పార్టీ వెళ్తే నిర్మాణం జరుగుతుంది అన్నది ఒక అర్థం అవుతుంది. కాబట్టి మా జనసేనలు అందరినీ మా మండల ప్రెసిడెంట్లు కానీ ఎవరినన్నా కానీ అందరినీ కూడా మా ఎంపీటీసీలు కానీ మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కానీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను, మీరు వెళ్ళండి, ప్రతి చోట మీరు సందర్శించండి. సందర్శిస్తే ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత జరిగి తర్వాత నా స్థాయి నాయకులు వెళ్ళి వచ్చాక జరుగుతూ ఉన్నాయి. రేపు వద్దు మీరు స్థాయి నాయకులు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళవచ్చు కోరుతా ఉన్నారు. అలాగే రైతు గురించి మాట్లాడుకుంటాల్సి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొన్నే జాతీయ రైతు దినోత్సవం జరిగింది. నిజంగా జాతీయ రైతు దినోత్సవం జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కానీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు వెళ్ళండి, ప్రతి చోట మీరు సందర్శించండి. సందర్శిస్తే ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత జరిగి తర్వాత నా స్థాయి నాయకులు వచ్చాక జరుగుతూ ఉన్నాయి. రేపు వద్దు మీరు స్థాయి నాయకులు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళవచ్చు కోరుతా ఉన్నాను. అలాగే రైతు గురించి మాట్లాడుకుంటాల్సి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొన్నే జాతీయ రైతు దినోత్సవం జరిగింది. నిజంగా జాతీయ రైతు దినోత్సవం జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను రైతుకు బాధ్యతగా ఉంటాను అని ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు. జాతీయ రైతు దినోత్సవం నాడు కొన్ని గ్రామాల్లో మేము వెళ్ళి రైతుల్ని కొంచెం విష్ చేద్దాం, రైతు జాతీయ రైతున్నది అంటే కానీ వాళ్ళు ఆదార్శి పరిస్థితులు ఉన్నారని నిశ్చయించుకునే పరిస్థితులు లేదు. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళాల మీద ధాన్యం వేసుకుని ఆకాశం వంక చూసుకుంటూ ఉన్నారు. ఈ ధాన్యం కొనే నాదు లేదు. గతంలో నువ్వు కొన్నప్పుడు 3 నెలలు 6 నెలలు ఇచ్చారు, నీకు ఇవ్వడానికి భయపడతా ఉన్నారు.
అలాగని చెప్పి దళార్లు చూస్తే దళార్లు సంఖ్య పెరిగిపోతూ ఉంది. వాళ్ళు కావాలని చెప్పి ధాన్యం కొనడానికి లేట్ చేస్తూ ఉన్నారు. ఏ ధరకు పడితే ఆ ధరకు ఇచ్చేస్తారు కదా అని చెప్పి ఆ ప్రయత్నం మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? 80 రూపాయలు నువ్వు ఇస్తానన్నావు ఆవేళ జగన్మోహన్ రెడ్డి, ఆవేళ ఇస్తాన 80 రూపాయలు సంచి కానీ సంచి కుట్టు కానీ ట్రావెలింగ్ కానీ ఈ రోజు దాకా ఒక్క రైతుకు కూడా అది పడలేదని చెప్పి నేను చెప్తున్నాను. గత 5 సంవత్సరాలుగా ఒక్క డ్రైన్ కూడా మీరు తవ్వలే. ఆ డ్రైన్ తవ్వకపోవడం వల్ల మురికాలు నీరు తెగకపోవడం వల్ల పంట ఎంతో నష్టం జరుగుతూ ఉంది. అలాగే పంటకాలం అది డేటు నాకు తెలిసి తరతరాలుగా ఒక డేట్ ప్రకటిస్తూ ఉంటారు. ఈ డేట్ కాలు వదులుతాం, ఈ డేట్కి మీరు పంట వేసుకోండి, ఈ డైట్ వేసుకున్నాను. ఈ సంవత్సరం ఈ గత 4 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఆ రైతు గురించి పట్టించుకున్న దాఖలు లేదు. అట్లాగే మీరు చెప్తూ ఉన్నారు ఎరువులు మేము ఇస్తాం, బ్రహ్మాండమైన ఎరువులు ఇస్తాం ఆర్బీకేల ద్వారా అన్నారు. ఆర్బీకేలు ఎందుకు ఉన్నాయి? ఆర్బీకే వ్యవస్థ ఎందుకు ఏం జరుగుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆర్బీకేలో నువ్వు ఎరువు ఇవ్వలేవు, డిఏపి కొంటే గుల్గులు కొనాలని చెప్పి పక్షాపు పంపుతున్నావు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు రైతులు పెట్టావు. విత్తనాలు మొన్న చాలా లేట్, 15-20 రోజులు విత్తనాలు ఇస్తే ఆ పంట ఎప్పుడు కూడా ఆకాశం చూసి రైతు పంట వేసుకుంటాడు. ఆ రోజుకి ఈ పంట అయిపోవాలి, లేకపోతే తుఫాన్ బారిన పడిపోతాం, వర్షం బారిన పడిపోతాం, ఇది అయిపోతాం. నువ్వు 15-20 రోజులు లేట్ చేసిన దానివల్ల ఎంతమంది నష్టపోయారు ఇవాళ నిజంగా మీరు చూడండి. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్ళిన రోడ్డు మీద కానీ కళ్ళల్లో కానీ ధాన్యం గొప్ప వేసుకుని ఆకాశం వంక మునిగూడు వంక అలా ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతుల పరిస్థితి ఇవి అలా పెట్టారు. అందరికీ నమస్కారం. ముందుగా పత్రికా విలేకరులకు స్వాగతం చెప్తున్నాను. పార్టీ నిర్మాణం ప్రక్రియ భాగంగా కాకినాడ సంబంధించిన కమిటీ చేయడం జరిగింది. మొన్న రాష్ట్ర పార్టీ కూడా దాన్ని అప్రూవ్ చేశాక ఈవేళ సంచిత అశోక్ అలాగే ఈవేళ రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాల పట్ల కూడా టీఎస్ సభ్యులు నానాజీ గారు నేను కూడా కొన్ని విషయాలు పంచుకున్నాను. ఈ ప్రభుత్వం మొన్న మా టీఎస్సీ చైర్మన్ గారు వచ్చినప్పుడు మానవీయత కోల్పోయిన ప్రభుత్వంగా చెప్పారు. దానికి మరొక నిదర్శనం పెన్షన్ పెంచాను మొక్క చెప్పి చాలామంది పెన్షన్ తీసుకెళ్ళి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకప్పుడు పెన్షన్ ప్రక్రియ చేసినప్పుడు 50 రూపాయల పెన్షన్తో స్టార్ట్ చేసింది ఆనాడు సిటీ రామారావు గారి టైంలోని. అప్పుడు ఎవరైనా చనిపోతేనే ఇంకొకరికి ఇస్తాము అన్న భయాందోళనలో పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి సాటిస్ఫాక్షన్ అనే పదం వాడి ఎంతమంది అర్హులున్నా అందరికీ వ్యవస్థ అని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఆనాటి ప్రభుత్వాలు దాన్ని పెంచుకుంటూ వెళ్తాయన్నారు. 3000 రూపాయలు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా తర్వాత దాన్ని 4 గంటలుగా చేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క వాగ్దానాలనే భంగం కల్పించుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 2850 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమందిని ఎంత పెంచారో అంతమందిని తగ్గించే ప్రక్రియని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో మా జనసైనికులు ప్రతి సచివాలయంలోకి వెళ్ళబోతున్నారు. కోల్పోయిన వాళ్ళకి చేదోడు వాదుడుగా జనసేనకు ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాం, భరోసా ఇవ్వబోతున్నాం, జనసేన భరోసాగా వాళ్ళని కలుస్తాం, ధైర్యం చెప్పబోతున్నాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి ప్రక్రియ ఇలాంటి అన్నింటినీ కూడా రూపు మాపి ప్రతి వయసులో 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా వచ్చేలాగా మేము మా పార్టీ నిర్ణయాన్ని చెప్పబోతున్నాం. అలాగే ప్రభుత్వం మత్స్యకారులకు కూడా చాలా అన్యాయం జరగబోతుంది, అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి డీజిల్ పెంచినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ లేటుగా రావడం. మన కాకినాడలో మొన్న దుమ్ములపేటకి వెళ్ళినప్పుడు ఒక మత్స్యకారుడు మా మనోహర్ గారికి చెప్పడం జరిగింది. సొసైటీలో కొత్తగా ఆ ప్రభుత్వం వచ్చాక కొన్ని కొత్త సొసైటీలు పెట్టి వాళ్ళని మనం సభ్యత్వం చేసుకుంటూ పాత్రలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రక్రియ కూడా వైసీపీ ప్రభుత్వం చెరువుని ప్రైవేట్ చేయడం కోసం చేసిన ప్రక్రియలో భాగంగా చేసుకుని వచ్చి మత్స్యకారులకు అన్యాయం చేస్తుంది. మత్స్యకారులకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగ పెన్షన్ వచ్చిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ పనిలోకి వెళ్ళట్లేదు, వేరే వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు. వక్క పెట్టి వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారు. దాన్ని మానవనీయత కొనాలైన ప్రభుత్వాన్ని శ్రమకితం పడ్డానికి జనసేన జనంలో రాబోతుంది. మా నాయకుడు వారాహి ద్వారా కొద్దిగా చర్చను తీసుకురాబోతున్నారు. ఈ ప్రభుత్వానికి అంగీకారం వచ్చింది. కాకినాడలో కూడా మేము హౌసింగ్ ఆ రోడ్లు మూసేశారు, అక్కడికి ప్రజలు వెళ్తారు. మొన్న మేము ప్రభుత్వ అధికారులతో కొంత సందర్భంగా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఇక తుఫాన్ వస్తే వాళ్ళ అంతమందిని మేము బయటికి ఎలా తీసుకురాగలం మాకు అర్థం కావచ్చు. ఈవేళ రాష్ట్రంలో నేషనల్ హైవేల మీద
విమానాలు దిగడానికి రన్వే విధంగా తయారు చేసుకుంటూ ఇబ్బందులు వస్తే ప్రజల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఆలోచిస్తుంటే కాకినాడలో 30,000 మందిని ఒక్కడికో తోసుకెళ్ళిపోయి వాళ్ళకి ప్రమాదం వస్తే ఎలా తీసుకురావాలన్న ఆలోచన కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఒక ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడబోతున్నారో అంత గట్టింపు ఇబ్బంది కాకినాడ ప్రజలు తెగిపోతున్నారని చెప్పి మేము వారికి తరఫున మీరు చెప్తున్నాం. మీరు ముందుగా మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలి. ఆ రోడ్డు కూడా ఓపెన్ చేసే విధంగా ఉండాలి. ఒకసారి తుఫాను వస్తే బయటికి రావడానికి పరిస్థితి లేని ప్రాంతాన్ని జనజీవన ప్రాంతంగా మేము అనౌన్స్ చేయాలని నేను తప్పుపడుతున్నాం. మీ విద్యార్థులకు సరిపోయింది అని వెంటనే మౌలిక బస్సులు పూర్తి చేయాలి. మీరు ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇల్లు కట్టించడం కాదు, వాటితో పాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జనసేన డిమాండ్ చేస్తుంది.